इंटरमीडिएट सिलेबस नुंची राज्यांग निर्माता डॉक्टर बीआर अंबेडकर तर्वाता इतर सामाजिक वेत्तलैनटुवंटि ज्योतिबा पूले पेरियार रामस्वामी तो सहा मरिकొంతమంది जीवित चरित्रनु तोलगिंचिनपैन पेद्द विवादं अवुतुंदी। करोना टाइम लो क्लासुलु जरगलेदु काबट्टी सिलेबस तग्गिंचालन्न आलोचनतो ई पाठ्यांशालनु इंटरमीडिएट बोर्ड डिलीट चेसिंदि। अयिते सामाजिक विप्लवकारुल లెసన్స్ తొలగించిన పైన యావత్ సమాజం భగ్గుమంటుంది ఎట్ట అదిట్లా తొలగిస్తారని చెప్పి ప్రశ్నిస్తుంది విద్యార్థి సంఘాలు తర్వాత ఇతర ప్రజా సంఘాలు। దీనిపైన ఈ రోజు వెలుగులో వచ్చినటువంటి పత్రిక వెలుగు పత్రికలో వచ్చినటువంటి వార్త తర్వాత ఒక్కసారి ఇంటర్మీడియట్ బోర్డు కూడా షాక్ తింది। తర్వాత నిన్న నిజానికి రాత్రి పూర్తి స్థాయిలో ఇంటర్మీడియట్ బోర్డే ఈ పాఠ్యాంశాలను తొలగిస్తున్నానని చెప్పి ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది। ఈ రోజు ఇంకా దానికి సంబంధించి ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు। ఎక్స్‌పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి సూచన మేరకు మాత్రమే ఆ పాఠ్యాంశాలను తీయాలని ఇది ఉంది। ఇంకా పర్మిషన్ రాలేదు। కాంపిటెంట్ అథారిటీ పర్మిషన్ ఇచ్చిన తర్వాత తొలగిస్తారు। ఎట్టి పరిస్థితుల్లో నేషనల్ హీరోస్ పార్టైమ్స్ తొలగించేది లేదని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు మళ్ళీ రిజైన్ ఇచ్చింది ఈ రోజు పత్రికల్లో వచ్చిన తర్వాత। అయితే ఇంతటి దుస్సాహసానికి కూడా ఎట్లా ప్రయత్నించారని చెప్పి ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి। రాజ్యాంగ నిర్మాత సామాజిక విప్లవకారులైనటువంటి పెరియార్ రామస్వామితో సహా చాలామంది పాఠ్యాంశాలను ఎట్లా తొలగించడానికి సాహసం చేశారనేది ప్రశ్న। ఆఫ్ కోర్స్ కరోనా టైంలో 4 నెలల నుంచి ఇంటర్మీడియట్ క్లాసులు లేవు, పాఠ్యాంశాలను తగ్గించాలి, వాళ్ళ సిలబస్ తగ్గించాలన్నటువంటి నిర్ణయం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకున్నాయి। అయితే సామాజిక విప్లవకారుల యొక్క పాఠ్యాంశాలను ఎందుకు తొలగించాలనిపించింది? ముఖ్యంగా రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను కూడా తొలగించాలి ఎందుకు వచ్చిందని చెప్పి ఎందుకు అనిపించిందని చెప్పి అందరూ ప్రశ్నిస్తున్నారు। దీని గురించి మరింత డీప్గా విశ్లేషిద్దాం। మనతో జాయిన్ అవుతున్నారు ప్రొఫెసర్ నాగం కుమారస్వామి పాలమూరు యూనివర్సిటీ నుంచి, తర్వాత డాక్టర్ కదిరే కృష్ణ సామాజికవేత్త, తర్వాత స్కాలర్ ఏఐసిసి ఎస్టీ సెల్ వైస్ చైర్మన్, తర్వాత సామాజిక ఉద్యమకారుడు బెల్లానాయ్ గారు, తర్వాత బీజేపీ మన జాతీయ బీసీ కమిషన్ మెంబర్ ఆచార్య గారు మనతో జాయిన్ అవుతున్నారు। ముందు ప్రొఫెసర్ నాగం కుమారస్వామి గారితో మాట్లాడదాం। కుమారస్వామి గారు, మీకేమనిపిస్తుంది సామాజిక విప్లవకారులు భారత జాతీయ సామాజిక దీన్ని గతినే మలుపు తిప్పినటువంటి అంబేద్కర్ నుంచి మొదలుకుంటే పెరియార్ రామస్వామి, గురుస్వామి తర్వాత వీళ్ళందరివి ఎందుకు తీయాలనిపించింది, మీకు మీరు ఎట్లా చూస్తారు? సంగప్ప సార్, ఇది భారతదేశంలో సామాజిక శాస్త్రాలకు సంబంధించి కాని లేదా భారతదేశ సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక నేపథ్యాన్ని ప్రజాస్వామీకరించడంలో ప్రజలను స్వేచ్ఛ సమానత్వం ప్రజాస్వామ్యం వైపు తీసుకుపోవడంలో మేధోపరమైనటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి వాళ్ళు ఇందాక మీరు ప్రస్తావించుకున్నటువంటి జాతీయ నాయకులు మహాత్మా పూలే కావచ్చు, పెరియార్ నాయకర్ కావచ్చు, ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విషయానికి వస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విషయంలో ఇవాళ ప్రతి చిన్న పిల్లవాడి నుంచి మొదలుకుంటే పండు ముసలి వరకు కూడా గౌరవప్రదంగా చూసేటువంటి ఒక సామాజిక నేపథ్యం, ఒక తాత్విక చింతన వచ్చింది। ఈ క్రమంలో మరి రాష్ట్ర ప్రభుత్వం అది ప్రధానంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజకీయ తాత్విక చింతన పునాదిగా ఏర్పడినటువంటి తెలంగాణ రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒక వెసులుబాటు ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవచ్చినటువంటి ఒక వెసులుబాటుని తీసుకొని పెద్ద ఉద్యమాన్ని నిర్మించి ఈ కొత్త తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగింది। అట్లాంటి దేశంలో స్త్రీలకు కావచ్చు లేదా మొత్తం ప్రజలందరినీ కూడా సమానత్వం వైపు తీసుకెళ్లేటువంటి ఒక తాత్విక ఫిలాసఫీని అందించినటువంటి ఈ గొప్ప దేశ నాయకుల యొక్క జీవిత చరిత్రను కావచ్చు లేదా వాళ్ళు నిర్వహించినటువంటి సామాజిక ఉద్యమాల నేపథ్యాన్ని ముందు తరాలకు అందించవలసినటువంటి బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంది। ఇవాళ ప్రభుత్వము ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గారు అట్లాగే ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ప్రాథమికంగా దీనికి వ్యక్తిగతంగా బాధ్యత వహించవలసిన అవసరం ఉంది। ఏ కాంటెక్స్ట్ లో దీన్ని తీసేశారు? ఇంటర్మీడియట్ బోర్డు ఇస్తున్నటువంటి వివరణ ఏంటంటే కోవిడ్-19 వచ్చిన సందర్భంగా జూలైలో ప్రారంభం కావాల్సినటువంటి తరగతులు అధ్యయన పద్ధతులు అన్ని కూడా పూర్తిగా ఆగిపోయినాయి। దీన్ని ఎవరు కూడా కాదనలేని సమస్య కాదనలేనటువంటి విషయమే। అయితే జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఈ 4 నెలల సమయము పిల్లలందరూ కూడా వారి వారి ఇళ్లలో ఉన్నారు కోవిడ్ కాంటెక్స్ట్ లో। అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇప్పుడిప్పుడే గత 20-30 సంవత్సరాల నుంచే, ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే గత 10 సంవత్సరాల నుంచే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కావచ్చు లేదా పూలే గురించి కావచ్చు మొత్తంగా ఈ దేశం యొక్క సామాజిక సాంస్కృతిక నేపథ్యాన్ని మానవీయ కోణంలో ఆవిష్కరించినటువంటి ఈ మహానుభావుల చరిత్ర ఇప్పుడిప్పుడే విద్యా వ్యవస్థలోకి రావడం జరిగింది।
ప్రతి సందర్భంలో ఈ యొక్క మహానుభావుల యొక్క చరిత్రను ప్రజలకు తెలియకుండా దాచేటువంటి ప్రయత్నం గతం నుంచి కూడా జరిగింది. ఇవాల ఈ కార్యక్రమం ఎవరైతే పూనుకున్నారో వాళ్ళు పూర్తిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఇమిడియట్ గా దీని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రైట్, కథకృష్ణ గారు మీరు ఎట్లా చూస్తారు, ఒకవేళ ఈ సిలబస్ తీసిస్తే, సిలబస్ లో ఈ పాఠ్యాంశాలు తీసిస్తే ఏమవుతుంది? సంగప్ప గారు, ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం చేసినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది చాలా తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి పంపిస్తున్నటువంటి విషయంగా భావించవలసి ఉంటుంది. ఎందుకంటే 30% సిలబస్ను తొలగించాలని బోర్డు ప్రకటించినప్పటికీ, నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ 30%లో ప్రధానమైనటువంటి వ్యక్తులైనటువంటి అంబేద్కర్ గారిని, పూలే పెరియార్ గారు, సత్యశోధక సమాజ్ యొక్క ఉద్యమాలకు సంబంధించినటువంటి చాప్టర్స్ని ముఖ్యంగా ఫస్ట్ ఇయర్లో కూడా ఆ పనిచేశారు, సెకండ్ ఇయర్లో కూడా ఆ ముఖ్యమైనటువంటి చాప్టర్స్ను తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా తప్పుడు సంకేతాలను పంపించడమే కాకుండా ప్రభుత్వంకు ఈ వర్గాల పట్ల లేదా ఈ ఉద్యమాల పట్ల, ఈ సామాజిక ఉద్యమాలతో వచ్చినటువంటి విప్లవాల పట్ల అవగాహన లేకపోవడము, గౌరవం లేకపోవడంగా భావించవలసినటువంటి అంశంగా ఒకటి. నెంబర్ టూ, కేటీఆర్ గారు మొన్ననే అసెంబ్లీలో మాట్లాడుతూ అంబేద్కర్ గారి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు కేసీఆర్ ప్రభుత్వము లేదా టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ అనుచర వర్గం అంతా కూడా అంబేద్కర్ గారిని నెత్తిన పెట్టుకొని మోస్తుంది అన్నటువంటి ధోరణిలో ఓ ఆయన ఒక రేంజ్ లో మాట్లాడడం జరిగింది. సరే, నేనేమంటున్నానంటే మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే ఇవి ఇక అర్థమైపోతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్వయంగా ఆయన సంబంధించినటువంటి చరిత్రను పాఠ్యాంశాల్లోంచి తొలగిస్తున్నటువంటి వ్యవహారం ఇప్పుడు మీ యొక్క చిత్తశుద్ధిని, మీకున్నటువంటి ఈ గౌరవాన్ని, మీకున్నటువంటి ఈ ప్రేమను ఇక్కడ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుందని మేమందరం కూడా భావించవలసినటువంటి అవసరం ఉంటుంది అనేది రెండవ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే భారత రాజకీయ చరిత్రలో లేదా భారత చరిత్రలో, భారత సామాజిక శాస్త్రాల్లో భాగమైనటువంటి చరిత్రను తీసుకున్నప్పుడు బుద్ధుడు, జైనము, అంటే ఈ 6వ శతాబ్దంలో వచ్చినటువంటి ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో, ఈ మత ఉద్యమాలు కానీ, ఈ ఆ పేరుతో వచ్చినటువంటి ఆ సామాజిక ఉద్యమాలన్నీ కూడా చరిత్రను మలుపు తిరిగేటటువంటి అంశాలు. ఎక్కడైతే చరిత్రను మలుపు తిరిగే అంశాలు ఉంటాయో అక్కడే గ్రూప్ 1లో కానీ, సివిల్స్లో కానీ, మిగతా గ్రూప్స్ అన్నింటిలో కూడా అక్కడి నుంచి ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం భవిష్యత్తులో ఉంటుంది. అయితే అంత ప్రాధాన్యమైనటువంటి బుద్ధునికి, జైనుడు మొదలైనటువంటి ఆ సాంస్కృతిక ఉద్యమాలను, సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమాలను తీసివేయడం అనేటటువంటిది చరిత్రను నిజంగా హత్య చేయడం లాంటిదిగా మనం భావించవలసినటువంటి అవసరం ఉంది. అట్లాగే మోడర్న్ ఏజ్ లోపల, ఆధునిక సమాజం లోపల ఏదైతే పూలే గారి కాలం ఉందో, ఆ తర్వాత వచ్చినటువంటి బాబాసాహెబ్ గారి కాలం ఏదైతుందో, పెరియార్ గారి కాలం ఏదైతుందో, నారాయణ గురు గారి కాలం ఏదైతుందో, ఈ కాలము ఆధునిక భారతదేశ చరిత్రలో మొత్తం చరిత్ర యొక్క స్థితిగతులను, చరిత్ర యొక్క రూపురేఖలను, చరిత్రకు ఉన్నటువంటి అన్ని ఫేజెస్ను మలుపు తిప్పినటువంటి ఒక చారిత్రకమైన అద్భుతమైన ఘట్టం అది. భారతదేశం యొక్క సామాజిక స్థితిగతులనే కాదు, రాజకీయ స్థితిగతులను, అట్లాగే మత స్థితిగతులను, అంటే భారతదేశపు యావత్ సమాజాన్ని మలుపు తిప్పి ఆ సమాజానికి లేదా ఆ చరిత్రకు కొత్త దృక్కోణాన్ని, కొత్త దృష్టిని, కొత్త చారిత్రకమైనటువంటి పర్స్పెక్టివ్స్ ను అందించినటువంటి కదిరికృష్ణ గారు, కృష్ణ గారు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు చెప్పేది ఏంటంటే, నిన్నైతే రాత్రి ప్రెస్ నోట్ వచ్చింది, మేము ముఖ్యంగా కొన్ని పత్రికలు ఏమో 30% డిలీట్ చేశారని ఇచ్చారు, వెలుగైతే పూర్తిగా ఏ సిలబస్ తీసేసింది చెప్పింది. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్తో సహా చాలామంది సామాజికవేత్తల చరిత్రలు తీసేసిందని చెప్పి రాసిన మీరు. అయితే ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు చెప్పేది అంటే ఇంకా నిర్ణయం తీసుకోలేదు, కేవలం ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి సూచన మేరకు వీటిని తీయాలన్నట్టు ఒక ఆలోచన ఉంది అన్నారు. ఎక్స్పర్ట్ కమిటీ ఈ పాఠ్యాంశాలను తీసేందుకు ఎందుకు చెప్పింది అనుకుంటారు? సంగప్ప గారు, ఒకవేళ ఎక్స్పర్ట్ కమిటీ గనక ఈ నిర్ణయం తీసుకుంది అని గనక వాళ్ళు ప్రకటించినట్లయితే అది కూడా తప్పే. ఎందుకంటే అంటే ఎక్స్పర్ట్ కమిటీలో నాకు తెలిసి ఈ వర్గాలకు చెందిన వాళ్ళు లేకపోయి ఉండాలి. ఈ అంబేద్కర్ ఉద్యమానికి సంబంధించి, పూలే గారి ఉద్యమానికి సంబంధించి, నారాయణ గురు, అంటే ఈ సామాజిక ఉద్యమాలు లేదా చరిత్రపై అవగాహన ఉన్నటువంటి, చరిత్రలో సరైనటువంటి లోతుపాతలు తెలిసినటువంటి వాళ్ళు ఎక్స్పర్ట్ లో లేని ఉండాలి, ఎక్స్పర్ట్ కమిటీలో లేకుండా ఉండాలి. కాబట్టి ఈ పాఠ్యాంశాలు తీయడానికి వాళ్ళు సాహసం చేస్తారు. నేను మిగతా ఎందుకు తీయలేదని అడుగుతా ఉన్నా మరి. నేను మిగతా అనేక సంఘటనలు ఉన్నాయి, మరి అనేక చాప్టర్స్ ఉన్నాయి ఆ ఫస్ట్ ఇయర్లో నేను చూశాను బుక్ లో, మరి వాటి అన్నింటి ఎందుకు తొలగించే ప్రయత్నం చేయలేదు? పర్టికులర్గా సామాజిక ఉద్యమాలను, సాంస్కృతిక ఉద్యమాలను, చరిత్ర గతులను మార్చినటువంటి ఈ సంఘటనలు మాత్రమే ఎందుకు తీయాల్సి ఇచ్చిన ఎక్స్పర్ట్ కమిటీ?
ఎక్స్పర్ట్ కమిటీలో మీరు వినండి, మొత్తం కేంద్ర ప్రభుత్వం యొక్క జీవోలు ఉన్నాయి. ఏమున్నాయంటే ఏదైనా ఒక అంశానికి సంబంధించినటువంటి కమిటీ వేసేటప్పుడు ఆ కమిటీలో అప్రెస్డ్ క్లాసెస్ కు సంబంధించినటువంటి, డిప్రెస్డ్ క్లాసెస్ కు సంబంధించినటువంటి వ్యక్తులను విధిగా ఒకరిని నిర్వహించాలి అని చెప్పడం జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రియల్ కమిటీలో ఈ వర్గాలకు చెందిన వాళ్ళు ఉండరు, సామాజిక అంశాలకు సంబంధించిన అంశాల్లో ఈ కమిటీలకు చెందినటువంటి వాళ్ళు ఉండరు, విద్యా కమిటీలో సంబంధించినటువంటి వాళ్ళలో ఈ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉండరు. ఏ పాలసీని ఫ్రేమ్వర్క్ చేసినప్పటికీ, ఏ ఏ పాలసీని మేకప్ చేస్తున్నా కూడా ఆ పాలసీలో ఈ వర్గాలు లేకుండా కేసీఆర్ ప్రభుత్వం చాలా జాగ్రత్త పడుతున్నది. ఇది మమ్మల్ని అవమానించడం అవుతుందని ఈ వర్గాలు తప్పకుండా భావించవలసి ఉంటుందనేది నా యొక్క అభిప్రాయం. ఒకటి అడగారిన వర్గాలకు అవమానం, అయితే ముఖ్యంగా భావి తరాలకి ఇప్పుడు జనరేషన్ గత చరిత్ర కూడా తెలుసుకోకుండా చేసేటువంటి ప్రయత్నం అనేది ఇంకా దారుణం. ఎడ్ బోర్డు నుంచి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్తో సహా చాలామంది విప్లవకారులు, సామాజిక విప్లవకారుల పాఠ్యాంశం తొలగించడం పెద్ద వివాదం అవుతుంది, దాని గురించి మాట్లాడుతున్నాం. మనతో జాయిన్ అవుతున్నారు జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచార్య గారు. ఆచార్య గారు, మీరెట చూస్తారు అంబేద్కర్తో సహా, అంబేద్కర్ పెరియార్ రామస్వామి నాయకర్ నుంచి నారాయణ గురు వరకు చాలామంది విప్లవకారుల యొక్క పాఠ్యాంశం తొలగించడానికి మీరేట చూస్తారు? అంటే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, సామాజిక స్పృహ తీసుకొచ్చినటువంటి జ్యోతిరావు పూలే గారు కానీ, వారి యొక్క జీవిత ఘట్టాలు రాబోయే తరాలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం మన విద్యా వ్యవస్థకు ప్రధానమైనటువంటి అంశం. కానీ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలనేటువంటి, సిలబస్ని ఏదైతే తగ్గించాలనేటువంటిది ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చి దీని మీద ఈ రకమైనటువంటి ఆలోచన చేయడం ఇది సమంజసమైనటువంటిది కాదు. ఎందుకంటే ఈరోజు ప్రజలలో ఒక చైతన్యం, ఒక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి, అంటే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు ఏవైతే ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కుల, ఏదైతే మన కుల వ్యవస్థ కావచ్చు, లేకపోతే మతాల మధ్యలో వైషమ్యాలు కావచ్చు, లేకపోతే మనిషి జీవించడానికి కావలసినటువంటి ఏవైతే ఉండాల్సినటువంటి దాని మీద ఆనాటి నుంచి నేటి వరకు ఏవేవైతే మార్పులు తీసుకొచ్చారో పెద్దలు, వాళ్ళు సూచించినటువంటి విషయాలని చరిత్రను తెరమరుగు చేయడం అనేటువంటిది భావ్యం కాదు. చరిత్ర తరతరాలకు, భావి తరాలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత విద్యా వ్యవస్థలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సిలబస్ని కొంత తగ్గించాలంటే ఏదైతే చరిత్రకారులని, చరిత్రని తీసేయాలనేటువంటి ఆలోచన చేయడం ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఏదైతే ఒక బీసీ కమిషన్ సభ్యునిగా ఇది నా మనసుని కలిచివేస్తున్నటువంటి అంశం ఇది. ఎందుకంటే తరతరాలకు ఎస్సీ ఎస్టీ బీసీలలో ఈ సమాజం కొరకు పోరాటం చేసినటువంటి చరిత్రకారులని, వాళ్ళ యొక్క చరిత్ర విశిష్టతను తెలుసుకోవడం, వారు చెప్పినటువంటి మార్గాలు, అనేక మార్గాలు, వాళ్ళు సూచించినటువంటి మార్గాలు మనం ఈరోజు ఈ పాఠ్య పుస్తకాల నుంచి తొలగించి వేయడం, ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చరిత్రని, అదేవిధంగా పూలే గారి చరిత్రని, మిగతా సామాజిక పెద్దలందరి యొక్క చరిత్రలు, వాస్తవ చరిత్రలు కూడా తీసుకురావాలి. చరిత్రని వక్రదారి పట్టించినటువంటి దాన్ని వాస్తవ చరిత్రలు తీసుకురావాలి. రేపు తరానికి, రేపటి తరానికి ఈ మన విద్యా వ్యవస్థ వాళ్లకు సరైన మార్గాన్ని చూపించాలి. రైట్ సార్. కాంగ్రెస్ నుంచి ఏఐసీసీ ఎస్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ బెల్లా నాయక్ ఉన్నారు. బెల్లా నాయక్ గారు, మీరు ఎట్లా చూస్తారు సామాజిక విప్లవకారి పాత్రాంశాలు తొలగించాలి? ఆచార్య గారు మళ్ళీ వస్తుంది, మీరు ఒక్కరి మీదకి వస్తాను, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వస్తాను. ఈ పాఠ్యాంశాలు తొలగించాలని ఆలోచన రావడం ఎట్లా చూస్తారు? అఫ్కోర్స్ ఈరోజు రిజైండర్ ఇచ్చారు, మేము తొలగించట్లేదు, ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిందని చెప్తున్నారు. సరే, ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఈ పాఠ్యాంశాలు తొలగించడానికి ఎట్లా సూచన చేసి ఉంటుంది, ఎట్లా చూస్తారు బెల్లా నాయక్ గారు? రైట్, బెల్లా నాయక్ గారిది లైన్ కట్ అయింది. సరే, ఆచార్య గారు మీద చెప్తున్నారు, చెప్పండి, కంక్లూడ్ చేయండి మీరు. అంటే ఒక ఒక ఆలోచనతోటి ఇట్లా ఒకవేళ ఈ సామాజికంగా ఈ వీళ్ళ చరిత్రను తీసేయాలని ఇట్లా నిజంగానే అనుకుంటే ఈ ఈ కమిషన్ ద్వారా కూడా మేము వాళ్ళని ఒక ఒక ప్రశ్నను కూడా అయితే
విద్యాశాఖ మంత్రి గారికి కానీ బోర్డుకు కానీ నేను కమిషన్ సభ్యునిగా వారికి ఒక నోటీస్ ఇచ్చి ఏ కారణాల చేత ఎందుకు ఈ యొక్క మహానుభావుల చరిత్రని తొలగించిననేటువంటి అంశాన్ని కూడా నేను కమిషన్ ద్వారా ఏద రిపోర్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా నేను రేపే వాళ్ళకు నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే నిజమైనటువంటి తుది తీర్పే ఇదైతే ఖచ్చితంగా బీసీ కమిషను వారికి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నా. చరిత్రని చరిత్రకారులని వక్రంగా చూపించడం కానీ లేకపోతే చరిత్రకారులని తెరమరుగు చేయడం కానీ అది దాన్ని సహించనికే బీసీ కమిషన్ కూడా సిద్ధంగా లేదనేది తమరి ద్వారా సమాజానికి కూడా నేను తెలియజెప్తున్నాను. రైట్ సార్, మీరు ప్రశ్నించవచ్చు, మీరు వాళ్ళని మీరు వివరణ కూడా అడగవచ్చు మీరు. సరే, ఇంటర్మీడియట్ సిలబస్ నుంచి భారత సామాజిక గతిని మార్చినటువంటి విప్లవకారుల యొక్క పాఠ్యాంశాన్ని తొలగించాలన్న ఆలోచన చేయడం పైన మనం మాట్లాడుతున్నాం. మనతో బెల్లనాయ్ గారు ఉన్నారు. బెల్లనాయ్ గారు, మీరెట్లా చూస్తారు దీన్ని? ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇది బాధ్యత లేనటువంటి నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళ చరిత్రను తీసేయడం అంటే పాలకుల ఈ పాలిస్తున్నటువంటి ప్రభుత్వానికి ఈ చరిత్ర పట్ల ఉన్నటువంటి అవగాహన బాధ్యతను తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని భావిస్తా ఉన్నాను. ఎందుకంటే హిస్టరీలో ఉన్నటువంటి 8th chapter గిరిజన తిరుగుబాటును కూడా తీసేసినట్టు తెలుస్తా ఉన్నది. అది వాస్తవమో కాదో మీరే ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, ఇప్పటిదాకా చాలా మంది మిత్రులు చెప్పారు. అంటే భారత రాజ్యాంగ నిర్మాత ప్రజలకు చేరకుండా ఉండాలనేటటువంటి దృక్పథాన్ని ఈ ప్రభుత్వం కలిగి ఉన్నట్టు అన్నట్టే కదా. అదేవిధంగా పెరియార్ నారస్వామి నాయకరు మొట్టమొదటిసారి బిలనాయ్ గారిది టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. కదిరకృష్ణ గారు, ఒక విషయం, ఇప్పుడు 4 నెలల నుంచి ఇంటర్మీడియట్ పిల్లలకి చదువు చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళందరూ కూడా నిజంగానే 4 నెలల నుంచి వాళ్ళు పాఠాలన్నీ మిస్ అయిపోయినారు. సో ఫుల్ సిలబస్ని వాళ్ళు మొత్తం విని లేదా చదివి వాళ్ళు ఎగ్జామ్ రాసే పరిస్థితి లేదు. సో సిలబస్ తగ్గించాల్సిందే, అది కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే ఫాలో అయింది. అయితే అందులో ఏదో ఒక సిలబస్ తీసేయాల్సిందే కదా, ఇది వాళ్ళు తీసేయాలనుకున్నారు. సో ఇందులో ఉండడం అతి ప్రాబ్లం ఏంది పెద్ద? ఖచ్చితంగా ఇది ప్రాబ్లమే. ఎందుకు ఇది ప్రాబ్లం అని అంటున్నా అంటే, సిలబస్ను 30% తీసేయమన్నారు. 30% సిలబస్ తీసేసేటప్పుడు మొత్తం సిలబస్ను ఒక యూనిట్గా తీసుకొని ఆ మొత్తం సిలబస్లో ఉన్నటువంటి ఆ యూనిట్లో ఉన్నటువంటి చాప్టర్స్ను మనం అంచనా వేసుకొని ఏదైతే ఇప్పుడున్నటువంటి ఈ 4 నెలలకు సరిపోయినది అయితే 30% తీసేయాలనుకుంటున్నామో దాన్ని ఆ రేషియో పద్ధతి ప్రకారంగా తీసేసుకుంటూ రావాలి. కానీ మీరు ఇక్కడ చూస్తే 100% ఇక్కడ మీరు చూసినట్లయితే 8th chapter కంటే ఇప్పుడు 13th chapter లో చూసినట్టే మీరు సత్యశోధక సమాధి గురించి తీసేశారు. సత్యశోధక సమాధి గురించి తీసేయడం అంటే 19th century లోపల వచ్చినటువంటి విప్లవాల యొక్క ఉనికిని ప్రశ్నించడం అవుతుంది. అది 100% మనం ఆలోచన చేయాలి. రెండవది పెరియార్ గారిని తీసేశారు. మూడవది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చరిత్రను తీసేశారు. నారాయణ గురు గారి అంటే ఒక సామాజిక ఉద్యమానికి సంబంధించిన చరిత్రను మొత్తానికి మొత్తం తీసి పక్కన పెట్టేసారు. ఇది తప్పు అంటున్నాను నేను. 100% ఒకవేళ తీసేయాల్సి వస్తే అందులో ఒక్క రిపేర్ తీసేయడమో ఒక సత్యశోధకం తీసేస్తే కూలీని పెట్టొచ్చు, లేదా అందులో ఇంకేదైనా అట్లా ఆ రేషియోలో మనం కట్ చేసుకుంటూ రావాలి. కానీ ఏదైతే జాతులకు ముఖ్యమో, ఏదైతే చైతన్యానికి ముఖ్యమో, ఏదైతే ప్రజలలో లేదా విద్యార్థుల్లో ఒక చరిత్ర పట్ల, సంస్కరణోద్యమాల పట్ల, ఈ సమాజం పట్ల వాళ్లకు కలిగించవలసినటువంటి రావలసినటువంటి చైతన్యాన్ని తీసి పక్కన పెట్టడం అవుతుంది అనేటటువంటిది చాలా స్పష్టంగా దీని ద్వారా మనకు అర్థమవుతుంది. రెండోది ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే కేసీఆర్ గారికి ఏది ఇష్టం లేకపోతే అది తీసేసినట్టు అనిపిస్తుంది నాకు. కమ్యూనిజం ఉంది ఇక్కడ, కమ్యూనిజం తీసేశారు. గిరిజన తిరుగుబాటు ఉంది, 12% రిజర్వేషన్లు అడుగుతున్నారు కాబట్టి, బెల్లన్న గిట్ల 12% అడుగుతున్నాడు కాబట్టి మరి ఈ 12% రిజర్వేషన్ల గురించి ఎక్కడ చర్చకు వస్తుందో అనేటటువంటి అవగాహన కూడా వీళ్ళకు ఉన్నదేమో. అందుకు కేసీఆర్ గారికి ఇష్టం లేని చాప్టర్లు తీసేసినట్టున్నారు. ఇక్కడ లిబరలిజం తీసేశారు, కమ్యూనిజం తీసేశారు, గిరిజన ఉద్యమాలు తీసేశారు, అట్లాగే పూలే, అంబేద్కర్, పెరియారు, నారాయణ గురు, బుద్ధ, జైన, మొత్తం ఏదైతే చరిత్రకు మూల స్తంభాలు లాంటి పాఠాలో ఏవైతే టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయో ఆ టర్నింగ్ పాయింట్స్ మాత్రమే తీసేసి వీళ్ళు
ఆ ఇప్పుడు చదువుకుంటున్నటువంటి పిల్లలకు ఏమి నేర్పదలుచుకున్నారు అనేటటువంటిది మన సూర్య కృష్ణ గారు. కదిరకృష్ణ గారు, ఒక విషయం, ఒకవేళ ఈ సిలబస్ తీసేయడం వల్ల విద్యార్థుల ఫ్యూచర్ మీద ఎటువంటి ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది? ఎందుకు పడదండి? ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత, టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత, మనకు ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీకి వెళ్ళిపోతే డిగ్రీలో మనకు ఏమవుతుంది, వేరే చాప్టర్స్ వచ్చేస్తాయి. అంటే వేరే ఇప్పుడు టీహెచ్బి తీసుకున్నాడు అనుకోండి, లేకపోతే ఈపీపీ తీసుకున్నాడు అనుకోండి, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వస్తుంది. అప్పుడు అతనికి హిస్టరీ మీద అసలు అవగాహన ఉండకుండా పోతుంది. అట్లాగే మీకు టీహెచ్బి తీసుకున్నాడు అనుకోండి, అతనికి తెలుగు, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ వస్తుంది. అప్పుడు హిస్టరీ వస్తుంది కాబట్టి అతనికి హిస్టరీ ఉంటుంది. అంటే ఒక ఈపీపీకి ఒక టీహెచ్బి ఇద్దరు విద్యార్థుల్ని పోల్చినప్పుడు ఒక హిస్టరీ విద్యార్థికి ఉండేటటువంటి అవగాహన, ఒక ఎకనామిక్స్ విద్యార్థికి, ఒక పొలిటికల్ సైన్స్ విద్యార్థికి ఉండే అవకాశం లేదు. ఇంటర్మీడియట్ అనేది చాలా కీలకం చరిత్రకు. అట్లాగే మీరు పీజీకి వెళ్ళిపోయిన తర్వాత స్పెషలైజేషన్ వస్తుంది, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ తెలుగు, ఎంఏ సాంస్క్రిట్, ఇటు వెళ్ళిపోతారు. అప్పుడు ఈ చరిత్ర యొక్క మూలాంశాలను వీళ్ళు అధ్యయనం చేసేటటువంటి అవకాశం దొరకదు. కాబట్టి మొత్తానికి విద్యార్థుల మీద ఎఫెక్ట్ పడుతుంది. థ్యాంక్ యూ కదిరకృష్ణ గారు, తర్వాత జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచార్య గారు, తర్వాత ప్రొఫెసర్ కుమారస్వామి గారు, బెల్లనాయ్ గారితో మాట్లాడించలేకపోయాము. బెల్లనాయ్ గారు మీకు కూడా ధన్యవాదాలు. మొత్తానికైతే సరే, టైం తక్కువ ఉంది, పిల్లలు చాలా టైం మిస్ అయినారు కాబట్టి సిలబస్ తగ్గించాలన్న దాని మీద ఎవరికి వివాదం లేదు. అయితే అందులో భారత సామాజిక గతిని మార్చినటువంటి విప్లవకారుల యొక్క పాఠ్యాంశాలు తొలగించడంపైనే సర్వత్రా అభ్యంతరం వ్యక్తమవుతుంది. దీనిపైనే అందరూ కూడా మండిపడుతున్నారు, ముఖ్యంగా ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. విద్యార్థుల యొక్క ఫ్యూచర్, భవిష్యత్తులో వాళ్ళు ఇవన్నీ కూడా మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. భారత గతి మార్చిన వాళ్ళ యొక్క చరిత్ర ఎందుకు చదువుకోకూడదు, ఇది నేను ఏదైనా కుట్ర ఉందని చెప్పి కూడా ఆలోచన వస్తుంది. అయితే దీనిపైన ఇంటర్మీడియట్ బోర్డు మాత్రం ముందైతే ఇచ్చింది, కానీ తర్వాత మాత్రం లేదు, ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నది. మొత్తానికైతే ఇంటర్మీడియట్ బోర్డు ఏదైతే దుస్సాహసం చేసే ప్రయత్నం చేసిందో దాన్ని ఒక రకంగా ప్రజాసంఘాల నుంచి అటు మీడియా నుంచి రావడం వల్ల వాళ్ళు వెనక్కి తగ్గినట్టే కనిపిస్తుంది. ఇది వాళ్ళ 7 PM లైవ్ షో. స్టే ట్యూన్.